నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్నశ్రీ. మూడు సాగు చట్టాలను రద్దు చేసేది లేదు అంటూ కేంద్రం స్పష్టం చేస్తుంటే రైతు సంఘాలు ప్రభుత్వంతో అమ్మితుమి తేల్చుకునేందుకు సిద్ధమైపోతున్నాయి. అన్నం పెట్టే రైతన్నల విషయంలో కేంద్రానికి ఎందుకంత పట్టుదల అంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో 7 దఫాలుగా చర్చించిన రైతు సంఘాల నేతలు ఇకపై ప్రభుత్వానికి తమ తడాక చూపిస్తామని అంటున్నారు. రేపు 8వ దశ చర్చలకు ముందు ఢిల్లీలో సరిహద్దులో ట్రాక్టర్లతో ర్యాలీతో కదం తొక్కుతారు. చర్చలకు ఒకసారి ముందు ర్యాలీ చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతులు భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులతో రేపు కేంద్ర మంత్రులు మరోసారి చర్చలు జరపనున్నారు. మూడు సాగు చట్టాల విషయంలో రైతులు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతుల జీవితాలు ఆగమైపోతాయని, అస్తిత్వాన్ని కోల్పోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు అన్నం పెట్టిన రైతన్న విషయంలో ఇంత కఠినంగా ఉండటం ఏంటి అంటూ వారి మండిపడుతున్నారు. మొత్తంగా కేంద్రం దిగి రావడం లేదు, రైతులు పట్టు విడట్లేదు. ఫలితంగా సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు తేల్చి చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళన ఆపేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ స్పష్టం చేసింది. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే అంశంపైనా తాము చర్చలకు సిద్ధంగా లేమని రైతు సంఘాల నేతలు కుండబద్దలు కొట్టారు. గత 7 నవంబర్ 26 నుంచి రైతులు ఢిల్లీలో గడ్డకట్టే చర్యలు చేస్తున్న ఆందోళన నేటికి 43వ రోజుకు చేరుకుంది. వర్షం పడినా చలి విజృంభించినా సరే చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని అంటున్నారు. రేపు జనవరి 8వ తారీఖు మళ్ళీ రైతులు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏం తెలుసలేకపోయారు. గత 50 రోజులు మనం చూసింది ఏంటంటే రైతులు ఈ 3 చట్టాలు తీసేయాలి, గవర్నమెంట్ మీద తీలే ఉన్నా. గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందలేసింది. మేము మీకు ఏదైతే అబ్జెక్షన్ ఉన్నదో ఈ 3 చట్టాల్లో ఆ క్లోజులు ఎమెండ్ చేస్తాం, రద్దు చేస్తాం, మీకు ఇంకేంటి ప్రాబ్లం, అది లాభం లేదు రద్దు చేయాలన్నారు. అంటే దీంట్లో అర్థమైంది ఏంటంటే రైతులకి వెనకాల రాజకీయ సపోర్ట్ ఉన్నది, ఒప్పుకోవద్దు, ఏం చేస్తారో చూద్దాం. ఈవేళ రైతులు ఊరు బయట కూర్చున్నారు, ఢిల్లీ బయట, లోపలికి వస్తామంటే గవర్నమెంట్ కరెక్ట్గా రానవట్లేదు. లక్షల మంది ఊర్లోకి వచ్చి రాజధానిలోకి వచ్చి మాకు ఇష్టం వచ్చింది చేయాలంటే వాళ్ళకి కాకుండా మళ్ళీ అందరు చేస్తారు. ముందరకు వెళ్ళాలంటే, కొంచెం వెనక్కి వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పు చేశారు. ఇలా చట్టం జూన్ నుంచి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి సడన్గా రాజ్యసభలో 27వ తారీఖు 28వ డిబేట్ లేకుండా తొందరగా చేయడంలో చాలా పొరపాటు చేశారు. అది పునాదిగా వేసుకుని ఆ ఆర్గ్యుమెంట్ వాడి అసలు డిబేటే జరగలేదు రాజ్యసభలో. రైతులకి, రైతులు సపోర్ట్ చేసే వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఆర్గ్యుమెంట్. మొన్నటి వరకు బెట్టిగా ఉన్న 2 వర్గాలు ఇప్పుడు మరో దఫా చర్చలపై దృష్టి సారించాయి. తొలి దశలో కొంతమేర ఆశావహ దృక్పథంతో రైతులు 4వ తారీఖు జరిగే చర్చల్లో మద్దతు ధరపై విస్పష్టమైన హామీ పొందాలని చూసినా మంత్రులు మాత్రం రైతుల డిమాండ్లను ఆమోదించేందుకు సిద్ధంగా లేకపోవడంతో అన్నదాతలు మండిపోతున్నారు.
సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులతో ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 30న జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించడంతో రెండు పక్షాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం కష్టమని లిఖితపూర్వక హామీ ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ రైతులు మాత్రం చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తెచ్చిన చట్టం కారణంగా పంజాబ్ హర్యానాలో పంట వ్యర్థాలను దహనం చేస్తే రైతులపై క్రిమినల్ కేసులు పెట్టే నిబంధన తొలగించేందుకు మాత్రం మంత్రులు అంగీకరించారు. అదే సమయంలో విద్యుత్ సవరణ బిల్లు అమల్లో వస్తే వ్యవసాయ విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు రద్దయ్యే ప్రమాదం ఉందని రైతు నేతలు వివరించడంతో రైతులు కొంత శాంతించారు. ఏమిటండి ఇది తేల్తాదా అండి? చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కనుక వెనక్కి వెళ్ళిపోయి మూడు మీరు అన్నందుకు రద్దు చేశారంటే ఇంకా ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ నిలబడలేదు. ఫ్యూచర్లో ఒక సెక్షన్ జనం వచ్చి ఢిల్లీ మీద కూర్చుంటే మాది మా రైతు రోడ్లన్నీ ఆఫ్ చేస్తాం, పవర్ని ఆఫ్ చేస్తామంటే ఇంకా చెప్పింది చేయాలి. ఎలా ప్రజాస్వామ్యం మొదలుకెళ్తుంది? సో గవర్నమెంట్ బిగిసిపోయి కూర్చున్నారు. రైతుల్లో ఒక వర్గం, వాళ్ళకి బేస్ లేదు, వాళ్ళు రైతులు కాదు, మీరు గొడవ చేయండి మేము వెనకాల ఉన్నామని చెప్పి చేస్తున్నారంటే అది కళ్ళకి కనపడుతుంది. సో ఈవేళ పరిస్థితి రేపు గవర్నమెంట్ రైతులు కూర్చుని నిర్ణయానికి వస్తారంటే నాకు మాత్రం కనపడలేదు. ఎంతో దూరం అమెరికాలో మనం చూసింది ఏంటంటే ఈవేళ అక్కడంత డెవలప్డ్ అయిన దేశంలో కూడా ఒక 50,000 మంది జనం వచ్చి దేశాన్ని గుప్పలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా చేసి మన అందరి కళ్ళారా కనపడింది. టీవీస్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ అమెరికా ఎన్నో నీతులు మన భారతదేశానికి అనే విషయాల మీద చెప్తూ మన రైతుల సమస్యలు కూడా తేల్చిందన్నారు. ఆ నీతులన్నీ మర్చిపోయి ఈవేళ అక్కడ జరిగే గొడవలు అలాంటి గొడవలు భారతదేశంలో కూడా ఢిల్లీలో జరుగుతాయి, మిగతా రాష్ట్రాల్లో జరుగుతాయి. ఆ విషయంలో మన ప్రభుత్వం బ్రిటిష్ నుంచి నేర్చుకున్నది ఏమిటంటే గట్టిగా ఉండాలి, ఓడిపోయినా పర్వాలేదు, పాయింట్ అనేది నిలబెట్టాలి, లా అండ్ ఆర్డర్, సురక్ష సెక్యూరిటీ ముఖ్యం. అది మన ఆఫీసర్లకి తెలుసు, ప్రభుత్వాలు అన్నిటికి తెలుసు కాబట్టి వెళ్ళాలి. కానీ రైతుల సమస్య తీర్చాలంటే రైతులు కూడా ఒక అడిగి వెనక్కెళ్తారా? లేకపోతే గవర్నమెంట్ ఒక సంవత్సరం మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం, మూడు చట్టాలు పనిచేయలేదంటే రద్దు చేస్తాం అని చెప్తారా? అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అది కంపల్సరీ. ఇంకో విషయం కూడా మనం ఆలోచించవలసింది, ఈ ప్రభుత్వంలో రైతులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్లో అలాగే అలాగే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కూడా రైతులకి ఏం ప్రాముఖ్యత లేదు, వాళ్ళకి ఏం చేయలేదు. 300,000 మంది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 2004 నుంచి 2014కి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 300,000 మంది ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే రైతు సమస్య. ఇక ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము రెండడుగులు వేస్తామన్నారు రైతు సంఘాల నేతలు. అర్థం పర్థం లేని సవరణలు మళ్లీ మళ్లీ చేస్తామండం ఆమోదయోగం కాదన్నారు రైతులు. సంక్షోభ సమయంలో వ్యవసాయాన్ని దెబ్బతీసే 3 కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలి అంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. సబ్సిడీల రద్దు, వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ, విద్యుత్ సబ్సిడీ రద్దు, స్థానిక మార్కెట్ల పాత్ర తగ్గించడం, మద్దతు ధర ప్రస్తావనే లేకపోవడం రైతులను తీవ్ర అసంతృప్తికి ఆగ్రహానికి గురిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వ్యవసాయ రంగంపై రాష్ట్రాలతో సంబంధం లేకుండా మార్పులపై రైతులు మండిపడుతున్నారు. కోట్లాది మంది రైతుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే కొత్త వ్యవసాయ చట్టాలను రైతులతో సంప్రదించకుండా, రైతు సంఘాల వ్యవసాయ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా దేశం మీద రుద్దడం తప్పంటున్నారు రైతులు. ఈవేళ అన్ని పార్టీలు సిటీలో ఉన్నవాళ్ళకి, పట్టణాల్లో ఉన్నవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్కి ఇస్తున్నారు. కానీ 45% జనం
పల్లెటూరులో ఉంటున్నారు. రైతాంగానికి ఏదో రకమైన సంబంధం ఉన్నది, వ్యవసాయానికి ఉన్నది, అది మాత్రం అర్థం చేసుకోవట్లేదు. అంతమంది ఎంపీలకి, రైతులుగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలకి ఇవ్వట్లేదు. సో మన దేశంలో కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళు, రాజకీయ ప్రభుత్వాలు, పార్టీలు రైతాంగం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వ్యాపారం మీద, బిజినెస్ మీద, రియల్ ఎస్టేట్ మీద, లిక్కర్ బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అందువల్ల ఆ బ్యాలెన్స్ కూడా లేకపోవటం వల్ల రైతులు అప్పుడప్పుడు ఇలాగ రోడ్ల మీదకి రావటం వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నది. రైతు పేదరికం మాత్రం గ్యారంటీగా దేశవ్యాప్తంగా ఉన్నది. దానికి కరెక్ట్ సొల్యూషన్ నరేంద్ర మోడీ గారికి 7 సంవత్సరాల్లో చేశారంటే చేయలేదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో రైతు విషయం అర్థం చేసుకునే ఎక్స్పర్ట్స్ ఉన్నారా అదే నాకు కనపడుతుంది. సో రేపు జనవరి 8 ఏదో రకంగా సెటిల్ అవుతుంది అని ప్రభుత్వం, అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మినిస్టర్ తోమార్ చాలా చక్కగా చెప్తున్నారు, చాలా ఓపిక్గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ ఒక పక్కన రైతులు చూస్తే ఇవాళ ట్రాక్టర్ ర్యాలీలు ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ అని బెదిరిస్తున్నారని క్లియర్గా వస్తుంది. ఒక 10 రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాత్రం అన్నాడు, నెమ్మదిగా మాట్లాడే మనిషి, నరేంద్ర మోడీని బెదిరించి ఏమైనా పట్టుకెళ్దామంటే సాగదు, మర్యాదగా మాట్లాడి సర్దుకొని వెళ్దామంటే చేద్దాం ప్రయాణం, ఆయన బెదిరించి చేద్దామంటే మాత్రం జరగదన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో నిరసన చేస్తున్న రైతులను ఒకవైపు చలి, మరొక వైపు వర్షం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చలి ముందుగా తెలిసిందే కాబట్టి చలిని తట్టుకునేలా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతుంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన వర్షానికి రైతులు అతలాకుతలమయ్యారు. దీంతో వాళ్లు వర్షం నుంచి తట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాత్కాలిక వాటర్ ప్రూఫ్ టెంట్లను నిరసన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ ఆందోళన మరిన్ని రోజులు కొనసాగాలి అంటే ప్రకృతి విపత్తు నుంచి తప్పించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సంఘాలు పేర్కొన్నాయి. గవర్నమెంట్ వాళ్ళ ప్రెస్టీజ్ని కాపాడుకోవటానికి వెనక్కి వెళ్ళటానికి దారి ఇవ్వాలి, అది ఇవ్వటం లేదు. రైతులు వెనకాల ఉన్న వాళ్ళు జరగనివ్వట్లేదు. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ తగ్గిపోవాలంటే మర్యాదగా తగ్గిపోయి, వాళ్ళకి వాళ్ళే గవర్నమెంట్ తగ్గిపోయినట్టుగా ఆలోచించుకుని ప్రెషర్ లేకుండా చేస్తున్నట్టుగా కనపడాలి. అందువల్లే గవర్నమెంట్ కూడా రైతులను, మీరు వెళ్ళిపోండి, 15 రోజులు ఉన్నాయి, మీ ఊళ్ళకి వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళకి కదలతలేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, తిండి ఫ్రీగా వస్తుంది, ఇల్లు లాగా కట్టుకున్నారు, హ్యాపీగా ఉన్నారంటే ఎస్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి యాజిటేషన్ ఎక్కడా ఎప్పుడూ లేదు, అలా జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గవర్నమెంట్కి ఏ రకంగా కొద్దిగా మారుతారు, ఏ రకంగా వాళ్ళు డిప్లొమసీ చేస్తారు మనం చూడాలి. కానీ రేపు సెటిల్మెంట్ వస్తుందా జనవరి 8 అంటే మాత్రం నాకు మాత్రం కనపడట్లేదు. రైతులు కొద్దిగా తగ్గాల, తగ్గి గవర్నమెంట్కి దారి ఇవ్వాలి వెళ్ళిపోతానికి వెనక్కి. ఆ దారి ఇవ్వకపోతే మాత్రం ఈ క్లాష్ అనవసరంగా దేశానికి నష్టంతో ఏదో జరుగుతా మాత్రం ఉన్నారు. రైతులు 15 రోజులు టైం ఇవ్వాలి. ఇక 3 సాగు చట్టాలను రద్దు చేసేది లేదు అంటూ కేంద్రం స్పష్టం చేస్తుంటే రైతు సంఘాలు ప్రభుత్వంతో అమ్మీతుమి తేల్చుకునేందుకు సిద్ధమైపోతున్నాయి. అన్నం పెట్టే రైతన్నుల విషయంలో కేంద్రానికి ఎందుకంత పట్టుదల అంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో 7 దఫాలుగా చర్చించిన రైతు సంఘాల నేతలు ఇకపై ప్రభుత్వానికి తమ తడాకా చూపిస్తామని అంటున్నారు. రేపు 8వ దశ చర్చలకు ముందు ఢిల్లీలో సరిహద్దులో ట్రాక్టర్లతో ర్యాలీతో కదం తొక్కారు. చర్చలకు ఒకరోజు ముందు ర్యాలీ చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతులు భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులతో రేపు కేంద్ర మంత్రులు మరోసారి చర్చలు జరపనున్నారు. We'll be right back.
మూడు సాగు చట్టాల విషయంలో రైతులు మొదటి నుంచి ఒకటి చెప్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతుల జీవితాలు ఆగమైపోతాయని, అస్తిత్వాన్ని కోల్పోతాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు అన్నం పెట్టేస్తే రైతన్న విషయంలో ఇంత కఠినంగా ఉండమేంటి అంటూ మండిపడుతున్నారు. మొత్తంగా కేంద్రం దిగి రావట్లేదు, రైతులు పట్టు విడటలేదు. ఫలితంగా సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు తేల్చి చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళన ఆపేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ స్పష్టం చేసింది. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే అంశంపైన తాము చర్చలకు సిద్ధంగా లేమని రైతు సంఘాల నేతలు కుండబద్దలు కొట్టారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఢిల్లీలో గెడ్డకట్టే చర్యలు చేస్తున్న ఆందోళన నేటికి 43 రోజుకు చేరుకుంది. వర్షం పడినా చలి విజృంభించినా సరే చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు రైతులు. మూడు సాగు చట్టాలను రద్దు చేసేది లేదంటూ కేంద్రం స్పష్టం చేస్తుంటే రైతు సంఘాలు ప్రభుత్వంతో అమ్మితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైపోతున్నాయి. అన్నం పెట్టే రైతన్నల విషయంలో కేంద్రానికి ఎందుకంత పట్టుదల అంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో 7 దఫాలుగా చర్చించిన రైతు సంఘాల నేతలు ఇకపై ప్రభుత్వానికి తమ తడాకా చూపిస్తామంటున్నాయి. రేపు 8వ దశ చర్చలకు ముందు ఢిల్లీలో సరిహద్దుల్లో ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కారు. చర్చలకు ఒక్కరోజు ముందు ర్యాలీ చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతులు భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులతో రేపు కేంద్ర మంత్రులు మరోసారి చర్చలు జరపనున్నారు. మూడు సాగు చట్టాల విషయంలో రైతులు మొదటి నుంచి ఒకటి చెప్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతుల జీవితాలు ఆగమైపోతాయని, అస్తిత్వాన్ని కోల్పోతాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు అన్నం పెట్టే రైతన్న విషయంలో ఇంత కఠినంగా ఉండటం ఏంటి అంటూ వారు మండిపడుతున్నారు. మొత్తంగా కేంద్రం దిగి రావట్లేదు, రైతులు పట్టు విడట్లేదు. ఫలితంగా సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు తేల్చి చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళన ఆపేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ స్పష్టం చేసింది. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే అంశంపైన తాము చర్చలకు సిద్ధంగా లేమని రైతు సంఘాల నేతలు కుండబద్దలు కొట్టారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఢిల్లీలో గెడ్డకట్టే చర్యలు చేస్తున్న ఆందోళన నేటికి 43 రోజుకు చేరుకుంది. వర్షం పడినా చలి విజృంభించినా సరే చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. మొన్నటి వరకు బెట్టిగా ఉన్న రెండు వర్గాలు ఇప్పుడు మరో దఫా చర్చలపై దృష్టి సారించాయి. తొలిసారిగా కొంతమేర ఆశావాహ దృక్పథంతో రైతులు 4వ తారీఖు జరిగే చర్చల్లో మద్దతు ధరపై విస్పష్టమైన హామీ పొందాలని చూసినా
మంత్రులు మాత్రం రైతుల డిమాండ్లను ఆమోదించేందుకు సిద్ధంగా లేకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులతో ప్రభుత్వం గత ఏడాది December 30 జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించడంతో రెండు పక్షాల చర్చలు కొనసాగిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కష్టమని, లిఖితపూర్వక హామీ ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ రైతులు మాత్రం చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటున్నారు. అయితే ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తెచ్చిన చట్టం కారణంగా పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను దహనం చేస్తే రైతులపై క్రిమినల్ కేసులు పెట్టే నిబంధనను తొలగించేందుకు మంత్రులు అంగీకరించారు. అదే సమయంలో విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయ విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రాయితీలు రద్దయ్యే ప్రమాదం ఉందని రైతు నేతలు వివరించడంతో రైతులు కొంత శాంతించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి, వారి యొక్క విశ్లేషణ అందించడానికి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. మనం చూస్తూనే ఉన్నాము గత 45 రోజుల నుంచి రైతులు అయితే కొత్తగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. గిడ్డగట్టే చలిలో అక్కడే ఉండి తిండి అన్ని కూడా వాళ్ళే చూసుకుంటూ కూడా అక్కడే ధర్నాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళైతే కొన్ని కొన్ని డిమాండ్స్ అయితే చూపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవసాయ చట్టాలు, ఈ 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో అయితే మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని కూడా అడుగుతున్నారు. మరి ప్రభుత్వం అయితే ఒకవైపు దిగి రావట్లేదు, ఇటువైపు రైతులు చూస్తే రైతులు కూడా అదే స్థాయిలో మొండి పట్టుదలతో ఉన్నారు. మరి దీనికి ఎక్కడి నుంచి దీన్ని స్టార్ట్ చేయాలి, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడంటారు? మద్దతు ధరకు సంబంధించి గతంలో వేసినటువంటి కమిటీలు కానివ్వండి, అదే విధంగా మద్దతు ధరలను సిఫార్సు చేస్తున్నటువంటి సంస్థ కానివ్వండి, వీటికి సంబంధించి 2001 ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి సమయంలో ఆర్థిక వేత్త అభియత్ సేన్ నాయకత్వాన దీర్ఘకాలిక పంటల విధానం మీద ఒక సిఫార్సు చేయమని చెప్పేసి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ చేసినటువంటి అనేకమైనటువంటి సిఫార్సుల్లో ఇప్పుడు రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అదే విధంగా ఈ కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసేటువంటి సంస్థకు సాధికారత కల్పించాలనేటువంటి సిఫార్సు అందులో ఉన్నది. ఆ తర్వాత స్వామినాథన్ కమిషన్ వేశారు. స్వామినాథన్ కమిషన్ కూడా అదే విధమైనటువంటిది చెప్తుంది. అభిజిత్ సేన్ కమిటీ చెప్పినటువంటి సిఫార్సుల్లో కౌలు పార్ట్ ఏదైతే ఉందో, అంటే వ్యవసాయ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో కౌలుని కూడా పరిగణనలోకి తీసుకొని దాన్ని కూడా చేర్చి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని అభిజిత్ సేన్ కమిటీ చెప్పిందో, ఈ అంశాన్ని రామనాథన్ కమిటీ కూడా చెప్పింది. ఈ 2 అంశాలని నరేంద్ర మోడీ సర్కారు కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ సర్కార్ గాని, లేదా అంతకు ముందు ఉన్నటువంటి వాజ్పేయి సర్కార్ గాని వాటిని పట్టించుకోలేదనేటువంటి ఒక వాస్తవం. అదేవిధంగా ఈ కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి కమిటీ గతంలో 2011, అంటే యూపీఏ హయాంలో ఏదైతే ఉన్నదో ఆ కమిటీ కూడా సిఫార్సు చేసింది. ఇన్ని సిఫార్సులు ఉన్నప్పటికీ దాన్ని చట్టబద్ధత కల్పించడానికి, అదే విధంగా కనీస ధరల నియంత్రణ సిఫార్సు బాడీకి సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తటపటాయిస్తున్నది, దాని వల్ల వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటనేటువంటి విషయాన్ని ఇంతవరకు ఎక్కడ మనకు చెప్పరు. మేము హామీ ఇస్తున్నాం కదా, అమలు జరుపుతాం కదా అని చెప్తారు తప్ప, స్వయంగా నరేంద్ర మోడీ గారు కమిటీ చేసినటువంటి సిఫార్సు కానీ, లేదా వాజ్పేయి ప్రభుత్వం నియమించినటువంటి అభిజిత్ సేన్ కమిటీ చేసినటువంటి సిఫార్సును కానీ, లేదా స్వామినాథన్ కమిటీ సిఫార్సును కానీ ఎందుకు విస్మరిస్తున్నారనేటువంటి ప్రశ్న రైతాంగం అడుగుతున్నది. దానికి సమాధానం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా 1991 టీవీ నరసింహారావు హయాంలో మన కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు, IMF విధానాలను అమలు చేసేందుకు నూతన సంస్కరణల పేరుతోటి కొన్ని ఒప్పందాలను చేసుకున్నది. ఆ ఒప్పందాల్లో ఇప్పుడు ఏవైతే రైతులు డిమాండ్ చేయాలి, రైతులు ఆందోళన చెందుతున్నారో, ఈ కనీస మద్దతు ధరలు, అదేవిధంగా ధాన్య సేకరణ,
ఇంకా విద్యుత్ రాయితీలు, ఎరువుల రాయితీలు వీటన్నింటి కూడా ఎత్తివేయాలనేటువంటి షరతు ఆనాడు అంటే 1991లోనే ప్రపంచ బ్యాంకు విధించింది. ఇప్పుడు ఇంతకాలం వాటిని రద్దు చేయడానికి వెనకాడినటువంటి ప్రభుత్వాలను మనం చూశాం. నరేంద్ర మోడీ సర్కారు ఏమైనా సరే ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు ఏదో విధంగా అదిరించో బెదిరించో చేసేందుకు పూనుకున్నదనేటువంటి స్పష్టం. అందువలన ఇవి రైతాంగానికి లైఫ్ లైన్ అంటే జీవన మరణ సమస్యగా మారినందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఏ ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధమైనటువంటి చైతన్యాన్ని రైతులు ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ రైతుల డిమాండ్ కు తలొగ్గి ఈ 3 చట్టాలను కనుక వెనక్కు తీసుకున్నట్లయితే కార్మిక పారిశ్రామిక రంగంలో తలపెట్టినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను లేకపోతే సంస్కరణలను వారు కూడా వ్యతిరేకిస్తారు అనేటువంటి భయంతో ఏమైనా సరే రైతుల సంగతి తేల్చుకోవాలనేటువంటి అభిప్రాయంతో మోడీ సర్కారు అత్యంత మొండితనంతో వ్యవహరిస్తున్నది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు నెలకొన్నటువంటి ప్రతిష్ట మనకి అదే ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, ఇది ఇవాళ స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.